సప్లైస్ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి పని ఏం చేస్తుంది? కేంద్రానికి రాష్ట్రానికి వడ్లను కొని ఇస్తుంది గంతే. మరి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కు 58,000 కోట్ల రూపాయల అప్పు చేయవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇది కాళేశ్వరం కంటే పెద్ద స్కాము. కాళేశ్వరం కంటే పెద్ద స్కాము సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో జరిగింది. మీ నోటెంబడి మీరు చెప్పిన మాటే. మీ సివిల్ సప్లైస్ కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలల్లా ఉన్నటువంటి విషయం 58,000 కోట్ల రూపాయల అప్పు ఎందుకైతుంది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి? మీరేం ఖర్చు పెట్టినరని అవుతుంది? మీరేమన్నా గోడౌన్లు కట్టిరా? లేకపోతే మీరేమన్నా పెద్ద పెద్ద నిర్మాణాలు చేసిరా? లేకపోతే మీరేమన్నా మార్కెట్ యార్డ్లు కట్టినరా? లేకపోతే ఇంటింటికి రైతుకు ఒక గోడౌన్ కట్టి పెట్టినరా? ఒక్కో రైతుకు ఒక్కో గోడౌన్ కడితే కూడా 58,000 కోట్ల రూపాయలు కావు తెలంగాణ రాష్ట్రంలో. మరి మీరు మరి ఈ స్కామ్ ను బయట పెట్టేటందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు కేసీఆర్ గారు రక్షిస్తున్నారు? ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము అడుగుతున్నాం, 58,000 కోట్ల రూపాయల అప్పుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 290 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నారు నెలకి. ఈ పైసలు ఎవలై? ఇవేమన్నా రేవంత్ రెడ్డి అత్తగారింటికి వచ్చి తెచ్చుతున్న పైసలా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాయన ఇచ్చినటువంటి పైసలా? తెలంగాణ రాష్ట్ర ప్రజల పైసలు. ఎవరి కోసం మీరు అప్పు చేసిండ్రు? ఎవరి కోసం మీరు వడ్డీలు కడుతున్నారు? ఎవరి కోసం సివిల్ సప్లైస్ ని 11,000 కోట్ల నష్టాలల్లో ఉంచిండ్రు? దీని వెనుకాల ఉన్నటువంటి లోపాయికారి కుమ్ముకు, గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి, రైస్ మిల్లర్లకు మధ్య ఉన్నటువంటి అవగాహన ఏం జరిగింది అనేటువంటిది ఈ ప్రభుత్వం ఎందుకు బయట పెడతలేదు? ఇవాళ మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీని కాపాడడం కోసం, బీఆర్ఎస్ పార్టీ పెద్దలను కాపాడడం కోసం, ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు వాళ్లని వాళ్ళు కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రజల్ని మోసం చేసేటటువంటి ప్రక్రియ నడుస్తుంది. కాబట్టి మీకు నిజంగా నిజాయితీ ఉంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి గారు మీ పట్ల, మీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పట్ల ఇప్పటికే మా బీజేఎల్పీ లీడర్ మహేశ్వరరెడ్డి గారు అనేక ఆరోపణలతోటి, మీకు అనేకమైనటువంటి ఆధారాలతోటి బయటపెట్టినటువంటి విషయం తెలుసు. దానికి కొనసాగింపుగా ఇవాళ ఈ సివిల్ సప్లైస్ కి సంబంధించినటువంటి 58,000 కోట్ల రూపాయల అప్పు, 11,000 కోట్ల రూపాయల నష్టం పైన సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయించాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా జరగాల. జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి ఈ మొత్తం వ్యవహారంలో ఎవరున్నారో వాళ్లను బయటికి గుంజుకురావాలని చెప్పి ఇవాళ బీజేపీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజల ముందుకు మేమే భవిష్యత్తులో ఏమేం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి ఈ అంశాన్ని పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి తీసుకుపోయి, రైతుల దగ్గరికి తీసుకుపోయి, మీ లాలూచి ఏంటిది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీతోటి మేము బయట పెడతామని కూడా హెచ్చరిస్తున్నాం.